దేవుణ్ణి ఎప్పుడు కూడా మన స్వార్థానికి వినియోగించుకోకూడదు. ప్రార్థన చేస్తే అది వస్తుందంట కదా అని ప్రార్థన చేయకూడదు. ప్రార్థనకు వస్తే అది జరుగుతుంది కదా అని ప్రార్థనకు రాకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచి నా పాపములు ఆయన ద్వారానే కడగబడతాయి. ఆ పాపములు కడగబడిన తర్వాతే నేను ఆశీర్వాదానికి వారసునవుతాను. అలా ఆశీర్వాదానికి వారసును అయిన తర్వాత పరలోక రాజ్యానికి నా వారసత్వం వస్తుంది. నా పేరు జీవ గ్రంథంలో నమోదవుతుంది అనటం కోసం ప్రభు కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఏమనుకున్నా కూడా అది సాధించలేకపోతున్నాం, నష్టాల్లో పడిపోతున్నాం. కారణం ఏంటంటే ఆయనకు వేరుగా ఉన్నాం, దేవుణ్ణి ప్రక్కన పెట్టేశాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరేమీ సాధించలేరు. రావలసిన డబ్బు రాదు, ఇవ్వాల్సిన డబ్బు వారు ఇవ్వరు. మనం చేసుకుంటున్న కష్టార్జితం ఏమైనా మిగులుతుందంటే హాస్పిటల్ల పాలు, రోగాల పాలు. నెమ్మదుండదు, మన కష్టార్జితం మనము మన పిల్లలు క్షేమంగా అనుభవించలేము. ఎప్పుడైతే ఇంట్లో భార్య భర్త పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కూర్చొని నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా తింటారో ఆ కుటుంబం ఆశీర్వాద కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే మీకు ప్రేమ లేదా? ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. కానీ ఈ వ్యాపారాలను బట్టి, ఈ చదువులను బట్టి, ఈ ఉద్యోగాలను బట్టి మనం వ్యాపారానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా, చదువుకిచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా, ఉద్యోగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా మనం దేవుని అవసరానికి మాత్రమే ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కాబట్టి మనం ఏం పొందుకోలేకపోతున్నాం. దేన్ని బట్టి ప్రార్థిస్తున్నామంటే మనం మన భోగేచ్ఛల నిమిత్తమై. చూస్తారా మాట, ఎందుకు మన ప్రార్థనలకు సమాధానం రావట్లేదు? యాకోబు పత్రిక 4:3, మీరడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. యాకోబు పత్రిక 4:3 చెబుతుంది, మన ఇచ్చలు, మన కోరికల నిమిత్తం, మన అవసరతల నిమిత్తం వినియోగించుకోవటానికి దురుద్దేశంతో అడుగుతున్నామంట దేవుని. అందుకే మనం అడుగుచున్నవి మనకు దొరకట్లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటే ప్రేమే. కానీ నీ వ్యాపారాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి ఆదివారం దేవుని యొక్క కార్యక్రమాలకు, ఆరాధనకు, దేవుని యొక్క వాక్యం వినటానికి వాయిదా వేయకూడదు. బంధువులు ఇంటికి వచ్చారనో, లేదా ఆ రోజు ఎక్కడికో వెళ్ళే ప్రయాణం ఉందనో, ఆ రోజు నాటో, ఆ రోజు కోతో, ఆ రోజు ఇల్లు కడుతున్నావనో, ఆదివారపు ఆరాధన దేవుని బల్లల్లో పాలు పంపులు పొందే ఆ యొక్క ఆచరణ ఎప్పుడైతే తప్పిపోతావో అక్కడే నువ్వు ఓడిపోతున్నావు. కాబట్టి దేవుణ్ణి మీరు ప్రక్కన పెట్టుతున్నారు, దేవునికి వేరవుతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.